ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ కూడా సెకండ్ వేవ్ పోయి థర్డ్ వేవ్ మళ్ళా ప్రారంభమవుతున్నదని ప్రభుత్వం వారు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. రోజు రోజుకి వైరస్ బారిన పడే కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. డెల్టా ప్లస్ వైరస్ని థర్డ్ వేవ్ వైరస్గా మరింత తీవ్రంగా రక్షణ వ్యవస్థలో టీ హెల్పర్ సెల్స్ గస్తీ కాసే రక్షక దళాలను కూడా తప్పుకుని తిరిగే సామర్థ్యం థర్డ్ వేవ్ డెల్టా ప్లస్ వైరస్కి ఉంది అని హెచ్చరికలు చేస్తున్నారు. మీలో కొంతమంది మేము 2 వ్యాక్సిన్లు తీసుకున్నాం, వ్యాక్సిన్లు 2 అయితే వ్యాక్సిన్లన్నీ కూడా 80% 85% పనిచేస్తున్నాయని మరి ప్రభుత్వం వారు చెప్పారు కాబట్టి ఇంకా మాకేం భయమని కొంత నిర్లక్ష్యంగా ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అస్సలు నిర్లక్ష్యం వద్దు. మనం 2 వ్యాక్సిన్లు తీసుకున్నా మన పిల్లలకి ఇంకా వ్యాక్సిన్లు అవ్వలేదు కదా. అయ్యాయా మరి అవ్వలేదు. పిల్లలకి వ్యాక్సిన్లు ఇవ్వాలి అంటే చాలా టైం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుందో ఇంకా తెలియదు. 2 వ్యాక్సిన్లు తీసుకున్నా మీ ద్వారా మీ పిల్లలకి వైరస్ అటాక్ చేసే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ పిల్లల్ని ఎక్కువ అటాక్ చేస్తుందని కూడా విన్నాం మనం. మరి మీ పిల్లలకి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మీరు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోవటం, శానిటైజేషన్ పర్ఫెక్ట్గా అమలు చేయటం, బయటికి వెళ్ళేటప్పుడు 2 మాస్కులు ధరించటం కంపల్సరీ. ఇక లోపల సింగిల్గా ఉద్యోగ వ్యాపారాలను 1 మాస్క్, బయటికి పబ్లిక్లోకి దగ్గర దగ్గరగా తిరిగేటప్పుడు 2 మాస్కులు పెట్టుకోండి. సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఇక దీంతోపాటు అతి ముఖ్యమైన ప్రిన్సిపల్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మీలో ఎవరికైనా సరే థర్డ్ వేవ్ డెల్టా ప్లస్ వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నవారైనా వ్యాక్సిన్ తీసుకోని వారికైనా సరే కొన్ని సింప్టమ్స్ వస్తాయి. ఆ సింప్టమ్స్ వచ్చినప్పుడు కనుక మీరు మనం చెప్పినట్టు చేస్తే మందులు వాడాల్సిన పని లేకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని రాకుండా మరి అట్లాగే మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా తొందరగా తగ్గుతుంది. ఏ లక్షణాలు కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు ముక్కులో నుసనుసగా అనిపించిన, కొంచెం తుమ్ములు స్టార్ట్ అవుతూ ఉన్నా, అంటే జలుబు లక్షణాలు ఏమాత్రం కొంచెం కనిపించినా, కొంచెం దగ్గు లక్షణాలు వచ్చి గొంతులో గొరగొరగా అనిపిస్తున్నా, కఫము కొంచెం ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నా, ఈ లక్షణాలు కనపడ్డా, నోటికి రుచి తెలియకపోయినా, అంటే భోజనం తింటున్నారు కానీ రుచి అనిపించట్లేదు, నాలికని కూడా రోజు గమనించుకోండి, నాలికి మీద కోటింగ్ తెల్లగా ఎక్కువ పట్టేస్తూ కనపడినా, మనసుకు తినాలనే వాంఛ తగ్గిన పొరపాటుని, అంతకుముందు బాగానుంది 2 రోజుల నుంచి కాస్త మనసుకు తినాలనే కోరిక లేదు, భోజన సమయమైనా తినాలనిపించట్లేదు, డిన్నర్ సమయమైనా తినాలనిపించట్లేదు, ఇట్లాంటి లక్షణం ఎప్పుడైనా కనపడినా, పొట్టకి ఆకలి లేకపోయినా గుర్తుపెట్టుకోవాలి లక్షణాలన్నీ. కావాలంటే మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళైనా వినండి ఈ లక్షణాలు. అట్లాగే ఒళ్ళు నొప్పులుగా పొలపరంగా కాస్త బడలేకగా ఎక్కువ అనిపిస్తున్న, ఏదో తేడా జరుగుతున్నది లోపల అనే సెన్సేషన్ మీకు లోపల అట్లాంటి లక్షణాలు ఏమాత్రం అనిపించిన, ముక్కు వాసన కొద్దిగా తగ్గుతున్న, ఇలాంటి సింప్టమ్స్ మీకు ఎప్పుడొచ్చినా కానీ మీరు వెంటనే తిండి తినటం మానేసి, ఇంకేమైనా పండ్లో జ్యూసులు తాగటం మానేసి, తేనె నీళ్లు కొబ్బరి నీళ్లు తాగి పొట్టకు సెలవివ్వండి. తేనె నీళ్లు రోజులో 4 సార్లు 3 5 సార్లు 6 సార్లు త్రాగండి. ఒక గ్లాసు కాచి చల్లార్చే నీళ్లు తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు లేకపోతే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అందులో 5 స్పూన్ల తేనె వేసుకోండి. 1 కాయ నిమ్మరసం పిండేసేయండి, తేనె నీళ్లు త్రాగండి. మళ్ళా తేనె నీళ్లు 3 గంటలు 2.5 గంటల గ్యాప్లో మళ్ళీ తాగండి. ఈ మధ్యలో 2 గ్లాసులు మంచినీళ్ళు తాగేసేసేయండి, అప్పుడో గ్లాస్ అట్లా. తేనెళ్ళు తాగిన గంట గంటన్నర తర్వాత మంచినీళ్ళు తాగుతారు. అట్లా ఇట్లా తేనెళ్ళని 6 టైమ్స్ అన్న రోజులో త్రాగండి. 1-2 కొబ్బరి బొండాలు తాగండి. ఈ తేనెళ్ళు కొబ్బరి నీళ్ళు తాగి మీరు శరీరానికి విశ్రాంతినిచ్చినప్పుడు మీ లోపలికి వెళ్ళిన వైరస్ని మీ బాడీలో రక్షణ వ్యవస్థకు సంబంధించిన మరి మ్యాక్రోఫేస్ కణాలు, టీ కిల్లర్ సెల్స్ ఇవన్నీ దాడి చేసేసి
శుభ్రంగా చంపేస్తాయి. మీ బాడీలో బీ సెల్స్ యాక్టివేట్ అయ్యి యాంటీబాడీస్ని పవర్ఫుల్గా ఉత్పత్తి చేసేస్తాయి. అంటే మీరు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకముందే మన బాడీలోకి ఏవో క్రిములు ప్రవేశించాయి, వైరస్ ప్రవేశించింది అన్నట్టు గుర్తు అన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్ ఏమొచ్చినా, థర్డ్ వేవ్ వైరస్ అవ్వచ్చు లేకపోతే సాధారణమైన బ్యాక్టీరియల్ ఫంగస్ క్రిములు వెళ్ళినా సరే, ఏది రానివ్వండి, ఏదైనా సరే థర్డ్ వేవ్ వైరస్ అని అనుమానించడమే మంచిది. మామూలు జ్వరమేలే, మామూలు ఫ్లూలే, మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే, నాకు ప్రతి సంవత్సరం ఈ సీజన్లో వస్తున్న అశ్రద్ధ చేయకండి. అది థర్డ్ వేవ్ వైరస్ అని అటెన్షన్ పెట్టడం వల్ల ఇది తగ్గుతుంది, సాధారణమైన తగ్గిపోతుంది. అలాంటప్పుడు మీరు శరీరం అడ్వాన్స్గా మేల్కొని పొట్టకు సెలవిచ్చి తేనీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతూ ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు అట్లా ఉండండి, ఈ సిమ్టమ్స్ అన్నీ పోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు లక్షణాలు ఏవైతే అన్నామో ఆ లక్షణాలన్నీ పోవాలి. ఒకవేళ ముక్కు వాసన పోయింది మళ్ళీ వాసన వచ్చే వరకు ఉండాలి ఫాస్టింగ్. అట్లాగే మీకు ఆకలి లేదు, ఆకలి అయ్యే వరకు ఉండాలి. వీటన్నిటితో పాటు టెంపరేచర్ కనపడిందా, టెంపరేచర్ తగ్గే వరకు మీరు ఫుడ్ తినకూడదు. ఇక అది గుర్తు, అది ఐదు రోజులు పట్టనండి, నాలుగు రోజులు పట్టనండి, ఆరు రోజులు పట్టనండి. ఏమండి, మనం ఘనాహారం తీసుకోవట్లేదు, ద్రవాహారం తీసుకున్నాం, ఏమైనా అయిపోతామా ఏంటి, ఎందుకు కంగారు పడాలి? మీ బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థకు సంబంధించిన పవర్ ఈ ప్రపంచంలో ఉన్న మందుల కంటే చాలా పవర్ఫుల్ మెకానిజం. అది దాన్ని మీరు వాడుకోవటం తెలుసుకోలేకపోతున్నారు. అది వాడుకుంటే ఇప్పుడు మేము ఫస్ట్ వేవ్ వైరస్ వచ్చినప్పుడు నేను చెప్తే అప్పుడు అందరూ వైరస్కి మందు లేదంటున్నారు, ఫాస్టింగ్ చేస్తే తగ్గిపోతుందా చచ్చిపోతాయి అని అందరూ తెలియక హేళన చేశారు, పాపం కామెంట్లు చేసుకున్నారు. ఎన్ని వేల మందికో మనం ఫస్ట్ వేవ్ వైరస్లో అసలు ఒక్క కేసు కూడా ఆక్సిజన్ తగ్గి హాస్పిటల్కి వెళ్ళలేదండి ఫాస్టింగ్ చేసిన వాళ్ళు. ఐదు రోజులు, నాలుగు రోజులు, ఆరు రోజుల్లోనే ముక్కు వాసన పోయిన వాళ్ళందరికీ వాసన పోయింది, టెంపరేచర్ పోయింది. ఎన్ని వేల ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టికల్గా చూసాం. నేనే స్వయంగా 500 మందితో మాట్లాడాను ఒక నెల రోజుల్లో ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడు. అంత సింపుల్గా సెకండ్ వేవ్లో కూడా కొన్ని వేల మంది ఇంట్లో ఉండి తగ్గించుకున్నారు. కానీ ఎవరైతే ఇట్లాంటి లక్షణాలు వచ్చినప్పుడు కూడా తినేశారో ఆ వైరస్ రెట్టింపు వేగంతో విజృంభిస్తుంది, ఇన్ఫెక్షన్ కలిగించి స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎమర్జెన్సీకి హాస్పిటల్లో మందులు ఆక్సిజన్ అంటే లోపలికి వెళ్ళిన వెంటనే మీ బాడీ హింటిస్తుంది. బట్టలు తడిచాక తెచ్చుకుంటే కుదరదు, పుల్లలు ఆరేసుకున్నాయి, సరుకులు ఆరేసుకున్నాయి, ఎండబెట్టుకున్నాం, వర్షం పడి తడిచాక తెచ్చుకుంటే ఉపయోగం ఏంటండి? తడవకుండా తెచ్చుకోండి. మబ్బులు ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మీరు తీస్తున్నారే, అలా ప్రికాషన్స్ నేను చెప్పినవి కాబట్టి ఇలాంటప్పుడు అలర్ట్ అయ్యారంటే మీరు చాలా తేలిగ్గా బయటపడతారు. కాబట్టి మీరు ఒక్క మెడిసిన్ వాడాల్సిన పని లేకుండా మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఆక్సిజన్ తగ్గి సమస్య తీవ్రంగా అప్పుడు వాడదాం. అలాంటి స్థితి రాదంటున్నా నేను, వస్తే వాడదాం. పర్ఫెక్ట్గా పనిచేస్తుంది లంకణం. లంకణం పరమౌషధం అనేది మీకు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయండి. ఈసారి ఎప్పుడైనా వస్తే మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో చేస్తూ మన ఆశ్రమానికి వైద్య సలహాల నెంబర్ తెలుసు కదా, ఫోన్ చేయండి 9848021122. మార్నింగ్ 7 to 9 వరకు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. కాల్ చేసి రోజు మాట్లాడుతూ వైద్య సలహాలు తీసుకోండి. ఇలాంటప్పుడు ఫాస్టింగ్లో రాజుగారు చెప్పారు మేము చేస్తున్నాం, మాకు ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పండి. రోజు కన్సల్టేషన్లో చక్కగా సలహా ఇస్తారు. అందుకని ఇలాంటి లక్షణాలు కనిపిస్తే థర్డ్ వేవ్లో మీరు ఇట్లా చేస్తే మీ ద్వారా పిల్లలకి వాళ్ళ నుంచి మరొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి అందరం జాగ్రత్త పడదాం. సహజంగా ఏదైనా పొరపాటున వైరస్ లోపల సోకిన న్యాచురల్ రెమెడీస్ లంకణం పరమౌషధంలాగా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.